భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మార్చి 26 ఎస్ అచ్యుతపురం కాకినాడలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఉమ్మడి జిల్లా మహాసభ జరగనుందని, ఈ సభకు వివిధ భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరవుతారని ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారని, దీనిని పునఃప్రారంభించేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. కార్మిక సంఘాల సమితి ఏఎఫ్టీ ఆధ్వర్యంలో మార్చి 26 తారీఖున కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో భవన నిర్మాణ కార్మిక సంఘాలు అన్ని కలిపి కూడా ఒక జిల్లా ఉమ్మడి జిల్లా మహాసభను జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఉమ్మడి జిల్లా మహాసభకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వివిధ భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ సంఘం యొక్క బోర్డును నిర్వీర్యం చేశారో దాన్ని పునఃప్రారంభించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అలాగే పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భవన నిర్మాణ కార్మిక మహాసభను జీవితం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తాము. నా పేరు రంభాల సతీష్, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి.